ఏంటయ్యా నువ్వు చెప్పిందే పదే పదే చెప్తున్నావేంటి? వీడు తెలిసే లేపేశాడయ్యా, ఇద్దరు మనుషుల్ని లేపింది వీడే. అది యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ రాసుండొచ్చుగా. అలా రాయడం ప్రాబ్లం సార్. ఇప్పుడు అన్ని యాక్సిడెంట్ కేసులు ఎఫ్ఐఆర్ లని కమిషనర్ ఆఫీస్ లో చెక్ చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా పబ్లిక్ అందరి ముందు హత్య చేశారు. నువ్వు చెప్పిన సతీష్ ని పబ్లిక్ చూస్తుండగానే చంపేశాం. అది నువ్వు యాక్సిడెంట్ గా రాయలేదు. చనిపోయిన వాడు గవర్నమెంట్ సర్వెంట్, ప్రాబ్లం అవుతుంది సార్. నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ పైగా ఇప్పుడు నిన్ను చంపి నేను యాక్సిడెంట్ కేసుగా మార్చి చూపించనా? నేను కత్తి తీసుకుంటే చట్ట ప్రకారం అది యాక్సిడెంటే. ఈ కేసు ని నువ్వు యాక్సిడెంట్ గా మారుస్తున్నావు, లేదా ట్రాన్స్ఫర్ తీసుకుని పోతావు. వచ్చేవాడి సంగతి నేను చూసుకుంటాను. ఏమైంది? ఏంటి ఏమైంది? నువ్వు చేసిన పని నీకేమైనా బాగుందా? ఇంతవరకు నాతో మాట్లాడిన వాళ్ళని మాత్రమే కొట్టావు, ఇప్పుడు ఒక ఫ్యామిలీని క్లోజ్ చేసేసావు. ఓ, వాడిని వంక చూసి నవ్వాడు కదమ్మా. చూసినందుకే వాడిని లేపేసిన వాడిని. పళ్ళు ఇకిలించాడు, పాడి కట్టేశాను. నీ వల్ల నా ఫ్రెండ్స్ ఫోన్ లో మాట్లాడడానికి భయపడుతున్నారు. భయపడాలి, అదే కదా కరెక్ట్. నువ్వు నా మేనకోడలివి. నిన్ను కన్న వాళ్ళు నన్ను కన్న వాళ్ళు యాక్సిడెంట్ లో ఒకేసారి చనిపోయారు. ఆ రోజు నుంచి నీకు నేను నాకు నువ్వు తోడుగా ఉన్నావు. ఏ రోజు నువ్వు ఓకే అంటావో ఆ రోజు నీకు తాళి కడతాను. ఆ తర్వాత ఏ ఒక్కడు నీ వైపు చూడడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పిందే చెప్తూ ఉంటా.